హలో హాయ్ నమస్తే, నేను మీ తెలుగు ట్రావెలర్ రాము. సో నా మరో వీడియోకి స్వాగతం. సో డే 3లో లడక్లోని డే 3 ఆల్రెడీ మీరు రెండు ప్లేసులు చూసారు కదా. ఇప్పుడు థర్డ్ ప్లేస్ వచ్చేసి మ్యాగ్నెటిక్ హిల్. ఈ మ్యాగ్నెటిక్ హిల్ అనేది మనకి లే నుంచి అరౌండ్ 35 కిలోమీటర్స్ ఉంటుంది. 37ఆ? ఓకే, 37 కిలోమీటర్ ఉంటుంది శ్రీనగర్ హైవేలో. సో ఇప్పుడు మనం ఆ ప్లేస్ చూద్దాం. ఓకే, సో ఈ మ్యాగ్నెటిక్ హిల్ స్పెషాలిటీ ఏంటంటే, మీకు ఒక కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండలో అయస్కాంతం ఉంటుందో ఏమో తెలియదు కానీ, సో మన ఇక్కడ కారు ఉంది కదా. రోడ్ అయితే నార్మల్గా సాదాగానే ఉంది, ఏమి ఇటు సైడ్ డౌన్ లేదు, ఒకే లెవెల్లో ఉంది. అయినా కూడా కారు ఇక్కడ మనం వదిలేస్తే ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతుంది, అంటే ఆ కొండలో గుంజుకుంటుందేమో. అదేంట ఇక్కడ స్పెషల్ ఒకసారి నిజంగా ఇప్పుడు చూద్దాం, నిజంగా వెళ్తుందా వెళ్ళదా అనేది మనం చూద్దాము. డ్రైవర్ షాప్ లోపల ఉన్నాడు, ఇప్పుడు ఇంజిన్ ఆఫ్ చేస్తాడు, ఆఫ్ చేసేసి నోటర్లో పెట్టేసి బయటకు వచ్చేస్తాడు, మనం చూద్దాం. ఓకే, డ్రైవర్ బాయ్ మనకి ఇంజిన్ ఆఫ్ చేస్తున్నాడు, న్యూట్రల్ చేసేసి ఇంక వదిలేస్తాడు బండి, ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది చూడండి. అభిషూర్ గారు, ఓకే ఓకే. సో బ్రేక్ వదిలేసాడు, చూసారా బండి వెళ్ళిపోతుంది, ఇంజిన్ ఆఫ్లోనే ఉంది, అంటే ఆ కొండకి సైడ్ లాక్ ఉంటుంది. సో యాక్చువల్లీ ఇక్కడైతే నార్మల్గానే ఉంది. సో వెళ్ళిపోయింది చూడండి, మ్యాగ్నెటిక్ హిల్ అదే దీని స్పెషాలిటీ, అలా ఉంటుంది మ్యాగ్నెటిక్ హిల్. సో వెనక కనిపిస్తుంది కదా, అదేనంట మ్యాగ్నెటిక్ హిల్. సో ఇక్కడ రాశారు చూడండి క్లియర్గా, మనం అక్కడ మార్క్ చేశారు ఆల్రెడీ, మీరు చూశారు. మార్క్ చేసి మనం వదిలేస్తే, మనం ఇంజిన్ ఆఫ్ చేసి న్యూట్రల్ చేసి వదిలేస్తే ఆటోమేటిక్గా బండి వచ్చేస్తుంది చూడు, అటు లాక్కుంటుంది కొండ. సో అదే ఇక్కడ స్పెషల్. హాయ్ ఫ్రెండ్స్, మనం లడక్ ట్రిప్లోని డే 3లో ఆల్రెడీ మనం 3 ప్లేస్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు 4th ప్లేస్ వచ్చేసి, అండ్ ఇంకో 4th ప్లేస్ ఇంకా ఇంకోటి ఉంది. దానికంటే ముందు ఇప్పుడు మీకు వెనక కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఇండస్ రివర్. సో ఇది చైనాలో పుట్టి మన ఇండియాలో ప్రవేశిస్తుంది. సో ఇండస్ రివర్ చూడండి ఎంత డెప్త్ ఉందో, కనిపిస్తుందా? సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఈ ఇండస్ రివర్ అలాగే జన్స్కార్ రివర్ ఈ రెండు కలిసే మనం ఒక పవిత్ర సంఘం దగ్గర వెళ్తున్నాము. సో ఇక్కడ వ్యూ బాగుంది కదని చెప్పేసి ఆపాము, చాలా బాగుంది వ్యూ, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం ఇండస్ రివర్ జన్స్కార్ రివర్ కలిసే చోటుకు వచ్చేసాము. ప్లేస్ అయితే అవసరంగా ఉంది, లైఫ్లో ఇలాంటి ప్లేస్ చూడకపోతే వేస్ట్. అక్కడక్కడ మన ఇచ్చుడు రివర్ కొంచెం ఫ్రోజన్ అయింది, గడ్డగట్టింది సైడ్లు. సంగం కేఫ్, ఆజ్ ఏ లాస్ట్ అయినా ఆజ్ ఫ్రెండ్స్, లడక్ ట్రిప్లోని డే 3లో మనం లాస్ట్ ప్లేస్ చూడటానికి వచ్చాము. సో ఇదేంటంటే పవిత్ర సంగం, మీకు ఇక్కడ అనిపిస్తుంది కదా. సో అది వచ్చేసి ఇండస్ రివర్, అక్కడ వస్తుంది కదా, అది వచ్చేసి జన్స్కార్ రివర్. సో ఇవి రెండు వచ్చేసి ఇక్కడ కలుస్తాయి. మీకు ముఖ్యంగా అది ఇండస్ రివర్ గురించి చెప్పాలి. ఇండస్ రివర్ చైనాలో స్టార్ట్ అవుతుంది, మన ఇండియా మీదుగా ట్రావెల్ చేస్తూ పాకిస్తాన్లో కలుస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఇండస్ రివర్, జన్స్కార్ రివర్ రెండు మెర్జ్ అవుతాయి, ఇక్కడ నుంచి ఇవి మన పాకిస్తాన్ వెళ్ళిపోతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ర్యాఫ్టింగ్ కూడా ఉంది,
బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రెజెంట్ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల రాఫ్టింగ్ మనకి క్లోజ్ చేశారు, ఇంకా ఓపెన్ చేయలేదు. మేబీ త్వరలో ఓపెన్ చేస్తారు. సో ఈ రాఫ్టింగ్ స్పెషాలిటీ ఏంటంటే చూడండి, వరల్డ్ హైయెస్ట్ రాఫ్టింగ్ పాయింట్, అతి ఎత్తైన ప్రదేశంలో ఉన్నటువంటి రాఫ్టింగ్ పాయింట్ మన ఇండియాలో ఇదే అన్నమాట. ఇండియాలో కాదు, వరల్డ్స్ ప్రపంచంలోనే ఎత్తైనది. సో లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మనకి లే నుంచి అరౌండ్ 40 కిలోమీటర్ దూరం ఉంటుంది. మనం అక్కడ నది ఒడ్డున మనకి ఐస్ ఫ్రోజన్ కనిపిస్తుంది. మనం డైరెక్ట్ పట్టుకోకూడదు కాబట్టి ఇదిగో యంగమ తెలుదాం, గ్లౌజులు వేద్దాం. ఇప్పుడు ఒక పత్తి వ్యాపారం చేయబోతున్నాను, రండి. పత్తి వ్యాపారం చేస్తావా? మాకు కూడా చేతి, మేము కూడా చూస్తాంగా వస్తాంగా. అలాంటి రామతో పత్తి వ్యాపారం చేశారు. పత్తి వ్యాపారం చేయడానికి వచ్చారు మన తెలుగు ట్రావెలర్ రాము. ఏం వ్యాపారం చేస్తున్నారు? సూపర్ చూస్తున్నావా? అట్రా ఓకే, అట్రా అట్రా. ఇగో చూసారు కదా, చూసిండు. ఇగో గడ్డలు గడ్డలు ఉన్నాయి ఇక్కడ. మరి రేపు నుంచి ఇంకా ఇంతకంటే దారుణం ఉంటుంది. మేము అప్పుడు దాకా ఆగలేకపోతున్నాం, అందుకే ఈరోజే మేము పట్టుకోవాలని. కుతూహలంగా ఉండి, కుతూహలంగా ఉన్నా. కొత్త వచ్చింది, వచ్చిందా? మట్టి అవుతుంది మొత్తం దాని నిండా. రాము ఆ రాయి మీద కాలు పెట్టు. అది అక్కడ రాయి మీద, రాయి అక్కడ మధ్యలో రాయి ఉంది కదా, అక్కడ పెట్టి. నువ్వు అటు తీస్తాను. ఎటు? అటు అటు తమ్ముడు. పెట్టు ఇప్పుడు. రే చిన్నగా అది తీసుకో, అది తీసుకో. ఎక్కువ అది అది కరెక్ట్, పర్ఫెక్ట్ ఉంది. అది గడ్డ దొరికింది, అది గడ్డ దొరికింది. ఏదో బంగారం దొరికినంత ఫీలింగ్ ఇస్తాడు. బంగారం దొరికినా ఇప్పుడు ఎంత ఆనందం పండు స్వామి. అది చెప్తా, మనోడు రాము అయితే దాన్ని పట్టుకున్నాడు. పట్టుకో చెప్తా, వదులు. మడిసి మంచం కింద పెట్టుకో. మడిసి మంచం కింద పెట్టుకోలేం కానీ ఇప్పుడైతే ఇలా తీసి అలా వేసా. పడ్డామంటే చైనానే, మళ్ళీ చైనానే, పాకిస్తాన్. పాకిస్తాన్ సూపర్. ఓకేనా? Thank you.